తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, కాశీ విశ్వనాథుని యొక్క ఆరాధన గురించి చెప్పండి, ఇంకా కాశీ విశ్వనాథుని యొక్క విశిష్టత గురించి చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. కాశీ విశ్వనాథ్ గురించి చెప్పడానికి ఎంత గొప్పవాడిని కాకపోవచ్చు, ఎందుకంటే ఆయన అనంతకుడు, సర్వాంతకుడు, సర్వం ఆయన చేతిలో ఉండంటే ఇది ఆ కాశీ విశ్వనాథుని ఒక కాలధూరిలో ఒక ధూళి భూములమ్ములో ఉన్నవంటివన్నీ నేను. ఆయన గురించి చెప్పుకోవాలంటే మన జన్మ ధరించిపోవాల్సిందే. ఎందుకంటే కాశీలో ఉన్నవంటి విశేషం ఏంటంటే, ఫస్ట్ గంగ, కాలభైరవ, కాశీ విశాలాక్షి, కాశీ అన్నపూర్ణేశ్వరి, మరి అదే విధానంగా వారాయణ అమ్మవారు కూడా ఉంటుంటారు. ఆ క్షేత్ర బాలుక 9 నవకాల భైరవులు ఉంటుంటారు. విశ్వనాథునికి విశేషమైనటువంటి ఆరాధనలు, ఎలాంటి ఆరాధనలు జరుగుతాయి, ఎందుకంటే చివరికి ఎలాంటి కూడా తెలియదు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది. గురుగారు 3 నుంచి 5 వరకు కొన్ని ఆరాధనలు జరుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు, అలాంటివన్నీ మీ ద్వారా తెలుసుకోవడం అనేది మా అందరికీ చాలా. తప్పకుండా మరి ఐడ్రీమ్ చూసేవంటి వీక్షబంధులకు అందరూ కూడా కూర్చున్న చోటే మీకు కాశీ విశ్వనాథునికి ఎటువంటి ఆరాధనలు జరుగుతాయి, ఎలాంటి అభిషేకాలు జరుగుతాయి, ఏ విధానమైనటువంటి స్వామివారికి నివేదన పెడతారు, స్వామివారికి ఎటువంటి ఒక అలంకారం చేస్తారు, అభినే అన్ని విషయాలు కూడా మనం చెప్పడం జరుగుతుంటుంది. స్వామికి మంచి కైంగర్యం, తెల్లారుజామున ముని అక్కడ మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది. మణికర్ణిక ఘాట్ అక్కడ వచ్చేసి మనకి 65 ఘాట్లు ఉంటాయి ఏమా, ఆ చివరి నుంచి చివరి వరకు ఆ మధ్యలో మణికర్ణిక ఘాట్ ఉంటుంది. ఆ మణికర్ణిక ఘాట్లో ఏంటి అంటే, ఒకనొక సమయంలో ఉమామహేశ్వరులు ఇద్దరు కూడాను ఆ ఘాటు దగ్గర వచ్చి మంచిగా మాట్లాడుకొని చేసుకున్న తర్వాత అక్కడ స్నానం చేశారు. స్నానం చేసిన తర్వాత ఈ యొక్క మణి కన్నిక అంటే చెవు, కన్నిక అంటే చెవు, మణి అంటే ఈ కమ్మలు, ఆ ఒక స్నానం చేసేటప్పుడు ఆ మణి అనేది అక్కడ పడిపోయి ఉంది. పార్వతీదేవితిది. దానికి ఆ ఘాట్ పేరు మణికర్ణిక ఘాట్ అప్పుడే ఒక కైంగర్యం వచ్చింది. అక్కడ 3 కోట్ల దేవతలు మధ్యాహ్నం వేళలో 12 గంటల నుంచి 20 నిమిషాల వరకు అక్కడ స్నానం చేయాలని ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ఏంటంటే, పక్కనే మణికర్ణికలో నిత్యం శవం కాలుతూ ఉంటుంది, చితాం ఎప్పుడు కూడా 24/7 ఇక్కడ అంటే 6 గంటలకు క్లోజ్ చేస్తారు. కాశీలో అలా ఉండదు, 24/7 హరిచంద్ర ఘాట్లో మణికర్ణి ఘాట్లో నిత్యం శవం కాలుతూ ఉంటుంది. అఘోరీలు, మహాత్ములు, యోగులు, సిద్ధులు అందరూ వచ్చి అక్కడ తపస్సు చేస్తారు. మధ్యరాత్రి ఎప్పుడైతే ఆలయం క్లోజ్ చేసిన తర్వాత విశాలాక్షి అమ్మవారును, కాలభైరవును, పరమశివుడు వచ్చేసి అక్కడ కూర్చుంటారట. తెల్లారుజామున గుడి ఓపెన్ అయ్యే సమయంలో 3 కూడా అందరూ కూడా ఆలయాలకు వెళ్ళిపోతారని ఒక ఇతిహాస పురాణం. అయితే తెల్లారుజామున 3 స్వామివారికి చితాభస్మన హారతి అని ఉంటుంది. మీరు ఇందాక అదే అడగబోయాను నేను, ఎప్పుడు కూడా అక్కడ చితి అనేది మండుతూ ఉంటుంది అంటున్నారు కదా, ఆ వేడివేడి చితాభస్మంతో శివునికి అభిషేకం జరుగుతుంది అంటారు. ఇది 100% సత్యం. దానికి 300 రూపాయలు టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి, మీకు ముందే ఆలయం ముందు కూర్చొని చేస్తారు. తెల్లారుజామున 2:30 స్నానం చేసి, గంగాలో స్నానం చేసి మీరు శివాలయానికి వెళ్ళారంటే 500 టికెట్ కానీ 300 టికెట్ కానీ ఆన్లైన్లో బుక్ చేసుకొని మీరు వెళ్ళి కూర్చున్నారంటే చితాభస్మం ఒక 3-4 వరకు చితాభస్మ హారతి జరుగుతుంది. ఆ చితాభస్మ హారతి చాలా పరమానందంగా ఉంటుంది. అవి 2 నేత్రాలు మనకు చెరపో. ఆ పరమశివునికి అంత విశేషమైనటువంటి హారతి జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత ఆ ఇచ్చేవంటి ప్రసాదాన్ని మనకు ఇస్తారు. మరి ఇంకోటి ఏంటి అంటే, మధ్యాహ్నం వేళ ఒక హారతి ఉంటుంది. సాయంత్రం ప్రదోష కాలంలో సప్త ఋషి హారతి అంటారు, 7 నుంచి 8 వరకు ఏమా. రాత్రికి భోక్ హారతి అంటారు. భోక్ అంటే ఏంటంటే భోజనం. దాంట్లో 56 భోగన్ అంటారు. 56 అంటే ఒక 54 అనుకోవచ్చు, లేకపోతే 84 అనుకోవచ్చు. స్వామివారికి విశేషమైనటువంటి ఈ రోజు పెట్టినటువంటి నివేదన మరుస రోజులో పెట్టారు. ఆ ఒక భోగహారతిలో ఉంటారు. ఈ సప్తఋషి వాళ్ళు హారతి ఏంటంటే, 7 గోత్రం వాళ్ళు వచ్చేసి హారతి ఇస్తారు ఏమా. 7 గోత్రాలు, విధి విధానమైనటువంటి గోత్రం వాళ్ళు, 7 గోత్రం వచ్చినటువంటి
బ్రాహ్మణులు వచ్చే ఆర్థిక పూర్వం వచ్చేస్తే సప్త ఋషులు ఇచ్చేవాళ్ళట. అటువంటి విశేష సమయంలో కూడా ఈ హారతులు పాల్గొనుకోవచ్చు. స్వామికి రుద్రాభిషేకము, నమకము, చమకము, శ్రీ సూత్రము, పురుష సూత్రము, అనేక రకాలమైనటువంటి దివ్యమైనటువంటి అలంకారం అన్నీ కూడా చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కనురారా చూసుకోండి. ఈ 5-6 హారతిలో ఏ హారతి అయినా కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోండి. మంచి ఒక కీర్తి ప్రతిష్టలు జరుగుతుంది. స్వామికి అనేక రకమైనటువంటి విశేషమైనటువంటి ఇష్టమైనటువంటి దళాలు ఏంటి అంటే బిల్వపత్రము, జిల్లెడాకు. అక్కడ స్వామికి నివేదన పెడితే ఆయన సంతృప్తి కలిగి మీరు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది. బాగుంది గురుగారు. అంటే విండం అనేది చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి తెలుసుకోవడం అనేది. ఎన్నో డౌట్స్ ఉంటాయి, నాకు కూడా 2-3 డౌట్స్ ఉన్నాయి, కానీ అవి నేను అడగకుండానే మీరు మీ మాటలతో క్లారిఫై చేశారు. చాలా సంతోషం. చాలా బాగుంది గురుగారు. తప్పకుండా ఇన్ ఫ్యూచర్ అవకాశం దొరికితే నాకు కూడా ఆ హారతి చూడాలని చాలా కోరికగా ఉంది. ఆనందంగా వెళ్ళండి, ఆనందంగా దర్శనం చేసుకోండి. ఆ విశ్వనాథునికి జీవితంలో ఒక్కసారైనా మీరు దర్శనం చేసుకున్నారా, మీరు ఏ 7 జన్మ చేసుకున్న వంటి పాపకర్మలన్నీ కూడాను బటాచలం అవుతుంది. మీరు కూడా గురువుగారు చెప్పినట్లు పాటించి ఆ ముక్తి అనేది పొందండి. నమస్తే గురుగారు. నమస్తే.